టాలీవుడ్ తెలవ ఎంటెగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మరియు ప్రతిష్టాత్మక చిత్రం జై లవకుశ. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపత్ర అభినయం చేస్తుండటంతో చిత్రంపై మరింత హైప్ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఈ మధ్య వదిలిన జై పాత్ర టీజర్ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరేగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీని రెండు సమస్యలు కలవరపెడుతున్నాయి. ఒకటి పైరసీ, ఇక మరొకటి లీకేజీ. ఇండస్ట్రీ మరియు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హై బడ్జెట్ చిత్రాలకి మరియు స్టార్ హీరోల సినిమాలకి లీకేజీ సమస్య తప్పటం లేదు. ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ లీకేజీకి దోహదపడుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి. షూటింగ్ స్పాట్లో మొబైల్స్ని ఎలో చేయటం దాదాపుగా మానేశారు. అయినా కూడా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకటం లేదు. ఇక జైలవకుశ చిత్రానికి మొదటి టీజర్ విడుదలకు ముందే ఈ లీకేజీ సమస్య ఎదురైంది. ఇక ఆ సమయంలో నిర్మాత కళ్యాణ్ రామ్ చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఈ లీకేజీ సమస్యని జైలవకుశ చిత్ర యూనిట్ ఎదుర్కొంటుంది. గత రెండు రోజులుగా జైలవకుశలోని ఒక సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ సాంగ్ జై పాత్రకి సంబంధించిందని, జై పాత్రని ఎలివేట్ చేసే సాంగ్ ఉందని ఒక న్యూస్ తెగ దుమ్మచాయిస్తుంది. ఇక ఇది నిజంగా జైలవకుశకి కంపోజ్ చేసిన సాంగా లేదా ఫ్యాన్ మేడ్ సాంగా అనేది చిత్ర బృందం బయటపడితే కానీ తెలియదు. ఒకవేళ ఇది లీకేజీ రాయుల పనే అయితే మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.